Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుడివాడలో కొడాలి వర్సెస్ దగ్గుబాటి. టీడీపీకి కొత్త అభ్యర్థి దొరికినట్లేనా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్నది ఇంకా క్లారిటీ లేకపోయినా అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల సమరానికి ముందుగానే సిద్ధం అంటున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఒకప్పుడు నారా ఫ్యామిలీ వర్సెస్ దగ్గుబాటి పోటీ తారాస్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు నారా ఫ్యామిలీకి దగ్గుబాటి దగ్గర అవుతుందనే ప్రచారం ఉంది. ఈ దూరం తగ్గడానికి వైసీపీనే కారణమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఎందుకంటే ఇటీవల నారా కుటుంబానికి చెందిన చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు పదే పదే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. సొంత సోదరుని అనడం ఇటు పురంధేశ్వరికి కోపం తెప్పించే అంశమే. దానికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో గెలుపు చంద్రబాబు నాయుడికి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. వచ్చే ఎన్నికలలో గెలవకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే శత్రువులను కూడా ఆయన దగ్గర చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత కొంతకాలంగా దగ్గుబాటి కుటుంబానికి సన్నిహితంగానే ఉంటున్నారు. ఇదే సమయంలో దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీలో ప్రాధాన్యత తగ్గుతోందా అనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కుమార్తెగా నాడు యూపీఏలో కేంద్ర మంత్రిగా, ఆ తరువాత బీజేపీలో చేరిన పురంధేశ్వరికి తొలి నుంచి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆ గుర్తింపు తగ్గుతోంది. ఇందుకు అనేక రకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. పురంధేశ్వరి వ్యవహార శైలి పట్ల బీజేపీ అధినాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లుగా టాక్. దీని కారణంగానే గత నెలలో ఒడిషా బాధ్యతలు, తాజాగా ఛత్తీస్గఢ్ బీజేపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ పురంధేశ్వరిని బీజేపీ అగ్రనాయకత్వం తప్పించిందంటూ బీజేపీలో చర్చ జరుగుతోంది. పురంధేశ్వరి అధ్యక్షతన ఏపీలో విస్తృత చేరికల కమిటీ ఏర్పాటు చేసినా ఏమాత్రం ఫలితం లేదనే అభిప్రాయంలో పార్టీ ముఖ్య నాయకత్వం ఉందనే వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా పార్టీలో ప్రాధాన్యత ఇచ్చినా బీజేపీకి మేలు జరిగే విధంగా వ్యవహరించలేకపోతున్నారని చెబుతున్నారు. పురంధేశ్వరికి గౌరవం ఇచ్చినా పార్టీ అప్పగించిన చేరికల విషయంలో ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదనేది కమలం సీనియర్ నేతల అభిప్రాయంగా వినిపిస్తోంది. అంతేకాదు ఆమె చంద్రబాబు నాయుడుకు దగ్గర అవుతున్నారనే ప్రచారం కూడా జోరుగానే ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె కుటుంబం టీడీపీలో చేరడం ఖాయమంటున్నారు. ఒకవేళ ఆమె నేరుగా తెలుగుదేశం పార్టీలో చేరకపోయినా తన కుమారుడిని టీడీపీలో జాయిన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ గుడివాడలో కొడాలి నానిని ఓడించాలనే కంకణం కట్టుకుంది. కానీ అక్కడ సరైన అభ్యర్థి దొరకడం లేదు. అయితే కొడాలి నానిని ఎదిరించాలంటే నందమూరి కుటుంబానికి చెందిన వారైతే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని, స్థానికంగా ఉన్న ఆ సామాజిక వర్గాల ఓట్లు కూడా నానికి వ్యతిరేకంగా పడతాయని లెక్కలు వేస్తున్నారు. మరోవైపు ఇటీవల కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తల్లిని అవమానించేలా మాట్లాడారు అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా కొడాలిని ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు పావులు కదుపుతున్నారు. నేరుగా తన సోదరిపై వ్యాఖ్యలు చేయడం పురంధేశ్వరికి సైతం ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో ఆమె గుడివాడలో పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు.